తిరుపతి నడిబొడ్డున ఉన్న చిన్న బజారు వీధికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ డివిజన్ కి ముగ్గురు కార్పొరేటర్లు ఉండడమే అందుకు కారణం. అయితే ముగ్గురు కార్పొరేటర్లు ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని చిన్న బజారు వీధికి ఓ ప్రత్యేకత ఉంది. 28వ డివిజన్, 36వ డివిజన్, 37వ డివిజన్ పరిధిలో ఉండడమే ఆ ప్రత్యేకత. అయితే మూడు డివిజన్ల పరిధిలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే చెప్పాలి. వ్యాపార వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిన చిన్న బజారు వీధిలో నివాసం ఉంటున్న వారి సంఖ్య తక్కువ కావడంతో ఈ ప్రాంతంలో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, వెస్ట్ పోలీస్ స్టేషన్, ఎస్పి ఓరియంటల్ కళాశాల, బాయ్స్ హాస్టల్ ఉంది. ఈ ప్రాంతంలో మురుగునీటి కాలువ పొంగి పొర్లుతుండడంతో రోడ్లపై వెళ్లే పాదచారులు, ఆలయానికి వచ్చే భక్తులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, హాస్టల్లో ఉన్న విద్యార్థులు దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటిని తొక్కి ఆలయంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుడి బడి ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం, రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ చిన్న బజార్ వీధి రాములవారి గుడి కాడ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కాడ ఈ డ్రైనేజ్ నీళ్ళు అనేది ఎక్కువగా ఫ్లోయింగ్ పోతూ ఉంది. గుడి కాడ కూడా చూసారంటే ఇక్కడ దాన్ని దాటుకునే పోవాలా, గుడికి కూడా అందరి తొక్కుకొనే పోవాలా, ఇది చాలా ఇదిగా ఉంది. కొద్దిగా దీని గురించి కొద్దిగా చూసి చేయండి. ఇది ఒక రెండు మూడు రోజులుగానే ఉంది, రోజు ఇక్కడ చూస్తూనే ఉండం, ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. మూడు రోజులుగా ఉంది, అదే మరి పోతానే ఉంది, కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. అది గుడి కాడ కదా, ఇంకొంచెం జోరుగా వచ్చింది అనుకో లోపలికి వెళ్ళిపోతుంది నీళ్లు. ఇసుకో అది ఆ పక్క హాస్టల్లో, మళ్ళీ ఈ పక్క పోలీస్ స్టేషన్ వేరే. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కూడా భయం లేదు. ఇప్పుడు దేవస్థానం వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళకైనా మున్సిపాలిటీలో కూడా దేవస్థానం వాళ్ళు చెప్పాలా.